కేసులు రోజు రోజుకు అధికమవుతుండడంతో రైతు బజార్లో రద్దీ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. కూరగాయలు ఆకుకూరలు కొనుగోలుకు వచ్చే వేలాది మంది వినియోగదారులు రైతులతో రైతు బజార్ నిత్యం రద్దీగా ఉంటుంది. దానిని నియంత్రించేందుకు కూరగాయలు అమ్ముకునే రైతులను కుదించాలని నిర్ణయించారు. రైతు బజారు లోపల వ్యాపారులను అధిక శాతం తొలగించామని అధికారులు చెబుతున్నారు. తదనంతర ప్రక్రియలో భాగంగా రైతు బజార్ వెలుపలి భాగంలో గత ఏడాది కరోనా సమయం నుండి తిష్ట వేసిన వ్యాపారులను తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న ఎదురవుతోంది. దాదాపు 120 మందికి పైగా వ్యాపారులు రైతు బజార్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు రోడ్డు వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిని తొలగించి ఆ స్థానంలో రైతు బజార్లోని రైతులను కూర్చోబెట్టేందుకు అధికారులు ప్రతిపాదించారు. అయితే వ్యాపారులను అక్కడి నుండి కదిలించడం సాధ్యం కాదని రైతు బజార్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీ అక్కడకు వచ్చి వ్యాపారులు ఖాళీ చేయాలని, ఆ స్థానంలో రైతులకు అవకాశం ఇవ్వాలని కోరారు. 4 రోజులుగా ఏ ఒక్క వ్యాపారి కట్టు కదలలేదు. పైగా రాజకీయ నేతల నుండి సిఫారసులు తీసుకువస్తున్నారు. ఏడాదిగా బతుకుతుండగా ఉన్న పలంగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లాలని, తమ గతి ఏమిటని వీధి వ్యాపారులు ఎదురు తిరుగుతున్నప్పుడు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. వేసవిలో కష్టపడి పండించిన కూరగాయలు పండ్లను ఏ విధంగా విక్రయించుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బజారులో స్థలాభావంతో కూరగాయలు అమ్ముకోలేని పక్షంలో సంచార వాహనాల్లో అమ్ముకోవాలని అధికారులు చేస్తున్న సూచనలు రైతులకు నచ్చడం లేదు. రోజుకు వాహనానికి 500 బాడిగా మరో మనిషికి 300 కూలీ ఇచ్చి ఎండలో తిరగడం సాధ్యపడదని తెగేసి చెబుతున్నారు. మినీ రైతు బజార్లలో కూరగాయలకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతుండగా వీరికి వ్యాపారులు పోటీ పడుతున్నారు.